వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను క్రాఫ్ట్ బజార్లో ఏమేమి కొన్నాను చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి క్రాఫ్ట్ బజార్ అసలు ఎక్కడ ఉంది ఏమేమి ఉంటాయన్నీ మీకు చూపించబోతున్నాను నేను వచ్చేసి ఈ ఐటమ్స్ తీసుకున్నానండి క్రాఫ్ట్ బజార్లో సో ఇది వచ్చేసి నేను పాపకు తీసుకున్నాను బాగుంది కదా మనకి మ్యాజిక్ చెంకి ఇస్తుంది అనమాట ఇవి ఇలా అంటే ఏంటంటే వేరే కలర్ వస్తుంది ప్లస్ ఎందుకంటే మనకి ఏంటంటే గోల్డ్ కలర్ వస్తుంది అనమాట సో ఇక్కడ కూడా అంతే చూస్తున్నారు కదా ఇటు వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇట్లా అంటే మనకి పింక్ వస్తుంది సో ఇది పాప కోసం తీసుకున్నాను మనకి క్లాత్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు బట్ ఏంటంటే నేను కొంచెం బార్గెన్ చేశాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది వాళ్ళుగా ర్యాబిట్కే ఉంటాయి కదా చెవులు పైకి సో అలా ఉందనమాట ఇది వచ్చేసి రెండు అమ్మో బ్యాక్ సైడ్ ఇలాగే ఇచ్చేసారు ఇవి కూడా ఏంటంటే బాగా స్మూత్గా బాగున్నాయి ఇవి కూడా కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి సో అక్కడ అందుకని తీసుకున్నాను అను నేను వెళ్ళింది కూడా లాస్ట్ డేట్ అంట నాకు అప్పుడు కుదిరింది సో అందుకని వెళ్ళాను ఆ రోజు లాస్ట్ రోజు అన్నారు సో ఇది పాపకు బాగుంటుంది అది తెచ్చుకున్నాను కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఏంటంటే చాలా కలర్స్ ఉన్నాయి ప్లస్ లైట్ కలర్స్లో ఉన్నాయి సో అందుకని తీసుకున్నాను ఇది వచ్చి అండ్ దీనిలో ఏంటంటే ఉత్త బ్యాగ్ బ్యాగ్గానే కాదండి దీనిలో మనకి ఏంటంటే ఒక చిన్నది ఉందనమాట లైటింగ్ సిస్టమ్ లైటింగ్ సిస్టమ్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ కార్నర్స్లో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి లైటింగ్స్ సో మనకి బ్యాగ్కి ఇలా ఎడ్జెస్లో ఏంటంటే అంత లైటింగ్ ఉంటుంది చుట్టుపక్కల సో దీనికి వచ్చేసరికి మనకి లోపలే ఇస్తాడు బ్యాటరీ వచ్చేసి మీకు చూపిస్తాను సో లోపల కార్నర్లో మనకి ఇక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది చూడండి అది వచ్చేసి మనకి బ్యాటరీ ఇచ్చేసారు లోపల సో దాన్ని మనం ఆన్ చేసుకుంటే లైటింగ్స్ వెలుగుతే మీకు చూపిస్తాను ఇదిగోండి లైట్ వెలుగుతుంది కదా సో దీనిలో త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట త్రీ టైమ్స్ ప్రెస్ చేయొచ్చు ఒకసారి ఏంటంటే సింగిల్కి ఇలా వెలుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఆఫ్ అయింది కదా వన్ సెకండ్ స్టెప్ ఇది ఇది వచ్చేసి మనకి థర్డ్ స్టెప్ అనమాట సో బాగుంది కదా లైటింగ్ సో అందుకని పాప కోసం తీసుకున్న ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బాగుంటుంది అనేసి ఇది వచ్చేసి నాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీ చెప్పారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను పాప కోసమే తీసుకున్నాను ఎలాస్టిక్ హెడ్ బ్యాండ్ సో మంచిగా మనకి ఏంటంటే బాగా ఫ్లఫీగాను మెత్తగా ఉంది సో అందుకని తీసుకున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ మనకి జెల్ బాల్స్ ఉంటాయి కదా పొటర్లో వేస్తే ఉబ్బుకుంటాయి సో అవి తీసుకున్నాను ఎక్కువ ఏంటంటే నేను ఇలాగ చెక్క టైప్ క్లచెస్ ఎక్కువ యూస్ చేస్తానండి మనకి చక్కగా వన్ ఇయర్ కూడా వస్తుంటాయి నేను ప్రజెంట్ కూడా అవే యూస్ చేస్తుంటాను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అలాగే యూస్ చేస్తున్నాను ఇవే చక్కవే యూస్ చేస్తున్నాను సో ఇవి వచ్చేసి మనకి ఎక్కువ క్రాఫ్ట్ బజాలు అస్సలు బయటంటూ దొరకవు నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకునే ఇది వచ్చేసి నాకు ఎయిటీ రూపీస్ పడ్డాయి ఏ డ్రెస్ మీద కన్నా మ్యాచ్ అయిపోతాయి కదా సో అందుకని తీసుకున్నాను ఇయర్ రింగ్స్ సో మనకి షాప్స్లో కన్నా అక్కడ ఏంటంటే కొంచెం బార్గెన్ చేయొచ్చు ప్లస్ అక్కడికి తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతాయండి సో అందుకని తీసుకున్నాను ఇది ఇంకా ఈ బ్యాండ్స్ కూడా జస్ట్ ఫైవ్ రూపీసే ఇవి మాత్రం ఈ త్రీ వచ్చేసి మనకి చెక్క అవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఈచ్ వన్ అయితే ట్వంటీ చెప్పారు త్రీ తీసుకున్నాం కదా ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి గుంటూరులో గుంట గ్రౌండ్స్లో ఉంటుంది హ్యాండ్లూమ్స్ క్రాఫ్ట్ బజార్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి బ్యాంగిల్స్ కానీ టాప్స్ లేకపోతే చిన్నపిల్ల ఫ్రాక్స్ కాటన్ వేర్ కానీ మిడ్డేస్ కానీ ఇలా మన ఫ్లాస్కి సంబంధించిన ఐటమ్స్ ప్లస్ ఏంటంటే గర్ల్స్కి ఎక్కువ ఇగ యూస్ చేయ బ్యాండ్స్ చైన్స్ ఇయర్ రింగ్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి ప్లస్ ఇది వచ్చేసి ఏంటంటే స్టాల్స్ అనేది హాఫ్ ఆఫ్ స్టాల్స్ పెట్టారండి సో నేను వెళ్ళిన రోజే ఎండింగ్ డే అన్నారు నెక్స్ట్ ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ పెడతామన్నారు ఫుల్గా స్టాల్స్ వచ్చేసి సో ఇప్పుడు హాఫ్ ఏ ఉన్నాయి సో మీకు చూపిద్దామని వీడియో తీసేసాను గుంటూరులో వచ్చేసి మనకి క్రాఫ్ట్ బజార్ ఎలా ఉంటుందన్నమాట ఇయర్ రింగ్స్ చూస్తున్నారు మనకి ఏంటంటే ఇయర్ రింగ్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇక్కడ కొన్ని వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఇలాగా లైన్స్ లైన్స్గా పెట్టేసి ఉంటారు సో స్టిక్కర్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయండి ప్లస్ ఇంత రీజనబుల్ రేట్లో కొన్ని స్టాల్స్కి ఏంటంటే వాళ్ళు మనం బార్గెయిన్ చేయొచ్చు కొన్ని స్టాల్స్కి ఏంటంటే బార్గెన్ అసలు ఉండదు ఫిక్స్డ్ రేట్ అని రాసేస్తారు నెక్స్ట్ పైన చూస్తున్నారు కదా చైన్స్ వచ్చేసి ఇవి జనరల్గా నేను తీసుకుందైతే వేరే చోట వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇక్కడైతే కొంచెం ఎక్కువే రాశారు దాని మీద అయితే స్టిక్కరింగ్ చేశారు సేమ్ ఇవే చైన్స్ నేను తీసుకున్నాను అండ్ మోర్ హెడ్ బ్యాండ్స్ కూడా ఉంటాయి ఈ బ్యాండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఈ స్టాల్లో ఇక్కడ ఎవ్రీథింగ్ వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్లో అవైలబిలిటీలో ఉన్నాయండి స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ రూపీస్లో ఉంటుంది స్టాల్ అనేది ఫస్ట్ స్టాల్ మనకి పెద్దగా ఉంది ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ బాగున్నాయండి నాకు లేదు నచ్చినాయి ఇది వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది ఇయర్ రింగ్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా సో పార్టీ వర్క్ కూడా బాగుంటాయి అన్నమాట ఇలాంటివి మనకి ఏంటంటే షాపింగ్ మాల్స్లో మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటూ ఉంటాము బట్ ఏంటంటే ఎక్కువ సార్లు యూస్ చేయము బట్ ఇలాంటి చోట అయితే మనకు తక్కువ కాస్ట్లోను జనరల్గా కూడా మనం ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తప్పితే ఎక్కువ యూస్ చేయమన్నమాట సో ఇవి వచ్చేసి కూడా ఎయిటీ రూపీస్ నేను ఇందాక చూపించాను కదా సో అందుకని ఇది తీసుకున్నాను ఆల్ కలర్స్ మిక్స్ అయ్యి ఉన్నాయని ఇది వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో ఉంటుంది నేను తీసుకుని వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంటుంది నెక్స్ట్ సింగిల్ స్టోన్స్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి ఇవి చూస్తున్నారు కదా ఫ్లవర్లు వచ్చేసింది నెక్స్ట్ ఇవి ఆల్ కలర్ మిక్స్ అయ్యి చిన్న బుట్ట అనమాట ఇవి కూడా ఎయిటీ రూపీస్ పడతాయి ఇక్కడ కాస్ట్ సో కాస్ట్ కూడా దాని మీద మెన్షన్ చేసేసే ఉంటారు ఆల్రెడీ కానీ మనం మాల్స్లో కొనుక్కోలేని వాళ్ళైతే ఇక్కడ కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయండి హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు ఇవి వచ్చేసి అన్ని రాజస్థానీ కాటన్ ఐటమ్స్ అనమాట ఇవి వచ్చేసి స్మాల్ మిడ్డీస్ చిన్నపిల్లలకి మిడ్డీస్ ఇలా రోల్ చేసి పెట్టేశారు బట్ ఏంటంటే ఇక్కడ ఎవరు లేరు చెప్పడానికి కాస్ట్లు కూడా బట్ ఏంటంటే ఈ ఇవైతే బాగుంటాయండి టాప్స్ నేను ఆల్రెడీ తీసుకున్నాను ఇలాగే క్రాఫ్ట్ బజార్లో జస్ట్ త్రీ హండ్రెడ్లో తీసుకున్నాను రాజస్థానీ కాటన్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ ఇవి కూడా మనకి ఏంటంటే ఈ సన్న బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు సో బ్యాంగిల్స్ కూడా చాలా డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఇక్కడ సో గుంటూరు వాళ్ళు అయితే కనుక ఒక ట్వంటీ డేస్ అలా వన్ మంత్ తర్వాత ఒకసారి చూడండి మేబీ పెట్టచ్చు ఎందుకంటే ట్వంటీ ఇయర్ తర్వాత పెడతాము అన్నారు మూరు ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి సెట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఆల్ కలర్స్ మిక్స్ అయ్యి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ శారీస్ కౌంటర్ ఇక్కడ కూడా ఎవ్వరు లేరు సో ఏంటంటే ఇదివరకు అయితే క్రాఫ్ట్ బజార్ బాగా ఫుల్గా ఫిలప్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ కరోనా వల్ల ఏమో చాలామంది అసలు ఎవరు లేరండి దాదాపు నెక్స్ట్ వచ్చేసి ఫుట్వేర్ మొత్తం జస్ట్ ఏంటంటే నేను అన్ని షాప్స్కి వెళ్ళలేదండి జస్ట్ ఏంటంటే పిల్లలకి యూజ్ అయ్యేవి మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యే ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాను ఇక్కడ చెక్క క్లచెస్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇవి వీటికి ఏంటంటే కాస్ట్ అనేది మెన్షన్ చేయలేదు జస్ట్ మనం అడిగితే చెప్తారు కాస్ట్ ఎంత అనేది కానీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఇయర్ రింగ్స్ అనేవి ఇక్కడ హ్యాంగ్ చేసి ఉన్నారు ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అదే షాప్లో పాపకేమో బ్రాస్లెట్స్ చూద్దాం అనుకున్నాను కానీ మాములుగా ఏంటంటే మనకి ముచ్చాల టైప్లో బ్రాస్లెట్స్ వస్తుంటాయండి అవైతే బాగుంటాయి వైట్ కలర్ డ్రెస్ మీద వేసినప్పుడు సెట్ అవుతాయి అనమాట సో ఎప్పుడు తీసుకునేదాన్ని ఇప్పుడు అయితే లేవు అలా బ్రాస్లెట్స్ ఇవన్నీ ఏంటంటే నెక్సెట్స్ కాకపోతే కాకపోతే ఏంటంటే ఇవి కలర్స్ అనేవి షేడ్ అయిపోతాయి మాక్సిమమ్ అందుకని ఇలాంటివి ఏం తీసుకోను నేను జస్ట్ మీకు మోడల్స్ చూపిద్దామని ఇలా వీడియో తీసేసాను సో ఇవన్నీ నెక్లెసెస్ హారాలు ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అయిందని నేను చూపించాను కదా హ్యాండ్ బ్యాగ్స్ ఒక ఇదిగోండి ఇక్కడ హ్యాంగ్ చేశారు కదా సో అక్కడే తీసుకున్నాను సో దీనిలో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి లైటింగ్స్ వస్తాయి అన్నిటికి మాత్రం ఇవి వచ్చేసి మనకి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తున్నారు బట్ బార్గెన్ ఉంటుంది కదా సో బార్గెన్ చేసి తీసుకోవాలి ఇక్కడ కూడా హ్యాండ్ బ్యాగ్స్ అయితే బాగానే ఉన్నాయండి ఎందుకంటే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కానీ కొంచెం సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి అలా చేంజ్ చేస్తూ ఉంటాం కదా సో ఈ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది ఇది వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు బార్గెన్ చేస్తే ఇవ్వచ్చు ఒక ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్కి అలా ఇవ్వచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ రేయాన్ టాప్స్ అండి షార్ట్ లెంత్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫుల్ లెంత్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు మొత్తం రేయాన్ ఫ్యాబ్రికే ఉంటుంది మొత్తం ఫ్లోరల్ కానీ చెక్స్ కానీ డిజైన్తో రన్ అవుతుందంట మొత్తము సో ఇవి వచ్చేసి మనకి టాప్స్ అనమాట రేయాన్స్లో మొత్తం నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం నేను ఇందాక మీకు చూపించలేదు కదా పిల్లల కోసం నేను వాచెస్ కూడా తీసుకున్నాను వాచెస్ కూడా చూపిస్తాను ఇక్కడ ఉన్నాయి ఈ షాప్లోనే తీసుకున్నాను ఇప్పుడు చూస్తున్నాను కదా ఇదేంటంటే మనకి హ్యాండ్కి పెట్టి జస్ట్ అలా కొడితే ఏంటంటే రౌండ్గా తిరుగుతాయి కదా హ్యాండ్కి సో అలాంటివి తీసుకున్నాను నేను బాబుకొకటి పాపకు ఒకటి సో మనకి వాచెస్లోనే పిల్లలకు పెట్టి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ దొరుకుతాయండి ఇప్పుడు పైన చూపిస్తున్నాను కదా హలో టీ వచ్చేసి మనకి బార్బీ అన్ని టూ హండ్రెడ్ పడతాయి అంట ఒక్కొక్కటి బట్ నేను ఇప్పుడు తీసుకున్న ఇటు పాపకు ఒకటి బాబుకి ఒకటి ఇవి వచ్చేసి మనకి హండ్రెడ్ హండ్రెడ్ పడతాయి నెక్స్ట్ ముత్యాలు ఇవి ఉన్నాయి కదా టూ ఫిఫ్టీ అలా చెప్పారు ఇంకా వాచ్ని బట్టి కాస్ట్ కూడా మనకి ఇక్కడ వేరియేషన్ ఉంటుంది అండ్ మరి దీనిలో అయితే బార్గెన్ ఏమీ లేదండి నెక్స్ట్ ఫోన్ కేసెస్ కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా చెప్తున్నారు స్టార్టింగ్ అయితే వన్ ఫిఫ్టీ చెప్పారు ఇంకా మన ఏంటంటే మన ఫోన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకునే కేసెస్ని బట్టి కూడా కాస్ట్ అనేది ఉంటుంది బట్ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ కేసెస్ అయితే చాలా బాగున్నాయి కొంచెం బార్గెన్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట ఇలాంటి షాప్స్లో వచ్చేసి ఇది వచ్చేసి గుంటూరు అండి గుంట గ్రౌండ్లో ఉంటుంది నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే పెద్దవాళ్ళకి వాచెస్ అనమాట వ్యాలెట్స్ అవి ఉన్నాయి నెక్స్ట్ ఈ షాప్లో కూడా ఏంటంటే లేడీస్ వేర్ ఎవ్రీథింగ్ ఉంటుంది ప్లస్ ఇదువలు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట సో దాదాపు క్రాఫ్ట్ బజార్ అంటే చాలామంది తెలిసే ఉంటుంది బట్ గుంటూరు క్రాఫ్ట్ బజార్ ఎలా ఉంటుంది జస్ట్ మీకు చూపించాలనుకుంటున్నాడు ఈ షాప్లో కూడా వెళ్ళానండి నా చూపించాను కదా హెడ్ బ్యాండ్స్ అని సో అందుకని తీసుకున్నాను ఇక్కడ వచ్చే హెడ్ బ్యాండ్స్ ఏ హెడ్ బ్యాండ్ అయినా మనకి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంట ఏ మోడల్ తీసుకున్నా మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో అందుకని నేను ఇలాంటిది ఫ్లఫీగా ఉండేది తీసుకున్నాను సో బాగున్నాయి కదా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి పిల్లలకైతే చాలా బాగుంటాయండి ఆడపిల్లలకి ఏంటంటే ఎన్ని పెట్టినా బాగుంటాయి అనమాట ముద్దు ముద్దుగా ఉంటారు సో ఇది వచ్చేసి మనకి సెక్షన్ వచ్చేసి ఏ తీసుకున్న ఈ షాప్లో జస్ట్ టెన్ రూపీస్ పడుతుంది మనకి ఏ ఐటెం తీసుకున్నా సో ఆ షాప్కి వచ్చేసాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కూడా నేను పిల్లలకి తీసుకున్నానండి కొన్ని ఐటమ్స్ చూపిస్తాను మీకు ఇక్కడ స్కేల్ ఉంది కదా సో స్కేల్ అవి తీసుకున్న ప్లస్ డ్రాయింగ్ బుక్స్ ఉన్నాయి కదా సో డ్రాయింగ్ బుక్స్ తీసుకున్నాను ఎక్కువైందంటే మనం డిమార్ట్లో ఇలా మాల్ స్కెళ్ళినప్పుడు కొన్నా కానీ అన్లిమిటెడ్లో అలా ఉంటాయి బట్ ఏంటంటే అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి అన్నమాట సో వాళ్ళు ఎలాగో తొందరగా చించేస్తారు అందుకని చెప్పేసి ఇవే కొన్ని బుక్స్ తీసుకొని వెళ్ళాను వాళ్ళే వేసుకుంటూ ఉంటారు డ్రాయింగ్స్ అనేవి సో పాపకి బాబుకి ఇలాగా వెహికల్స్ కానీ కామెంట్ జెర్రీ బార్బీలా తీసుకున్నాను ఇవి వచ్చేసి ఎరేజర్స్ ఇవి కూడా మనకి ఈచ్ వన్ వచ్చేసి టెన్ రూపీస్ పడుతుంది సో ఈ షాప్లో ఏంటంటే ఈచ్ వన్ ఏ తీసుకొని మనకి జస్ట్ టెన్ రూపీస్ పడుతుందండి అంతే టిక్ టాక్స్ మనకి బ్యాండ్స్ క్లచెస్ ఇవి కూడా ఉన్నాయి ప్లస్ ఈ కప్స్ చూస్తున్నారు కదా కాఫీ కప్స్ కూడా మోడల్స్ అనేవి అయితే చాలా చాలా బాగున్నాయండి మోడల్స్ వచ్చేసి కానీ ఈచ్ వన్ కూడా జస్ట్ టెన్ రూపీస్ ఇవి మోడల్స్ అయితే బాగున్నాయి చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఉన్నాయి మనకి ఏంటంటే మాల్స్లో కూడా ఇలాంటి మోడల్స్ దొరకదేమో అలా ఉంటాయి కాస్ట్ కూడా మనకి మనకేందో జస్ట్ టెన్ రూపీసే పడుతుంది మనకి చైన్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఏవైనా టెన్ రూపీసే నెక్స్ట్ వచ్చేసి మనకి చైన్స్ స్పిన్నెల్స్ క్రిస్టల్స్ ఇవి ఉంటాయి కదా సో ఇవి కూడా ఈచ్ వన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అన్నారు నెక్స్ట్ జెల్స్ చెప్పాను కదా ఈ చిన్న ప్యాకెట్ వచ్చేసి మనకి జస్ట్ టెన్ రూపీస్ పడుతుంది ఒక్కొక్క ప్యాకెట్ మల్టీ అయినా తీసుకోవచ్చు సేమ్ కలర్ ఉన్నది తీసుకోవచ్చు టెన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పెన్సిల్స్ అండి పెన్సిల్స్ పెన్స్ ఉంటాయి అనమాట లోపల ఆల్రెడీ మా పిల్లలకి తీసుకొని ఉన్నాను గన్ టైప్ కానీ బాహుబలి కత్తి కానీ ఇలాగ చాలా వెరైటీస్ ఉంటాయి పిల్లలు ఏంటంటే బాగా అట్రాక్ట్ చేస్తాయి అనమాట ఇవి సో ఆల్రెడీ నేను ఈ పర్చేస్ చేసి ఉన్నాను ఇంట్లో ఉన్నాయి సో అందుకని ఈసారి తీసుకోలేదు ఇవి ఇవి వచ్చేసుకుంటే మన ట్వంటీ రూపీస్ పడతాయి అవి నెక్స్ట్ ఇవి చున్నీస్ చున్నీస్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే బాగా థ్రెడ్ వర్క్ వచ్చేసి ఉంటాయి చున్నీస్కి నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్స్ చున్నీస్ అండి ఇది కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి విత్ థ్రెడ్ వర్క్ ఎక్కువ రాజస్థానీ వాళ్ళు వేస్తారు కదా సో అలాంటివి ఉన్నాయన్నమాట ఇవన్నీ మనకి మిడ్డీస్ కానీ లేకపోతే కోట్ టైప్ కానీ అలాంటివి ఉన్నాయన్నమాట దీని కాస్ట్ అయితే నేను అడగలేదు ఎందుకంటే పర్చేస్ చేయాలనుకోలేదు సో జస్ట్ చూడడానికి వెళ్ళాను ఇవి మాత్రం నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంగిల్స్ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బొమ్మలు యాక్చువల్లీ పిల్లలకి డిమార్ట్లో కొంటూ ఉంటాను కదా సో అందుకని ఇక్కడ తీసుకోలేదు ఈ ఫ్లవర్స్ బాగున్నాయి కదండి సో ఫ్లవర్స్ సెక్షన్కి వెళ్ళిపోయాము చాలా బాగున్నాయి ప్లస్ ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న కుండీస్లో ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ అలా చెప్పారు ఇది వచ్చేసి ఇంకో షాప్లో ఫ్లవర్స్ హండ్రెడ్ వన్ ట్వంటీ చెప్పారండి సరిగ్గా గుర్తులేదు కానీ సో ఆరెంజ్లోనే ఉంటాయి బాగున్నాయి కదా ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ బట్ ఏంటంటే ఇవి కూడా ఏంటంటే కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉందండి నేను చాలా షాప్స్లో కూడా చూశాను షాప్స్లో కూడా రేట్లు ఎక్కువే ఉన్నాయి ఇవి బంచ్ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కూడా చెప్పారు నెక్స్ట్ వచ్చేసి ఈ సెక్షన్లో మనకి ఈ షాప్లో వచ్చేసి ఏది తీసుకున్నా మనకి ఇక్కడ కూడా టెన్ రూపీస్ పడుతుంది సో ఈ రీల్స్ తీసుకున్నాను పిల్లల కోసం గన్స్ ఆల్రెడీ పర్చేస్ ఉన్న డిమార్ట్లో సో రీల్స్ తీసుకున్నా కొన్ని షూట్ చేసుకుంటారు కదా పిల్లలు బాగా ఆడుకుంటారు అని చెప్పేసి సో ఇవన్నీ మనకి ఏది తీసుకున్నా జస్ట్ టెన్ రూపీస్ పడుతుంది అండ్ మరి ఏంటంటే మనకి డిష్ వాష్కి యూజ్ అవుతుంది కదా సో అందుకని నేను తీసుకున్నాను ఇవి చిన్న చిన్న బిందెలు పిల్లలు డిబ్బీ లాగా యూజ్ చేస్తారు ఈ ప్లాస్టిక్ కూడా ఏంటంటే మనకు అంత గట్టిగా అనిపించలేదు సో అందుకని తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రంగోలీ డిజైన్స్ ఇవి ఏంటంటే మనకి బండలు కతికించుకోవచ్చు అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నాప్కిన్స్ ఇవి ఏంటంటే మనకి గార్డెనింగ్కి యూజ్ అవుతాయి మట్టిని తోకోడానికి అలాగా సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్స్ కొన్ని కొన్ని ఏంటంటే స్టార్టింగ్లో మనకి టెన్ పెట్టారు నెక్స్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా పెంచుకుంటూ వచ్చారండి ఐటమ్స్ కొంచెం బిగ్ ఐటమ్స్ పెడుతున్నారు కదా సో అందుకని కాస్ట్ అనేది ఈ షాప్లో వేరియేషన్ ఉంది స్టార్టింగ్ వచ్చేసి టెన్ రూపీస్ నుంచి ఉంది సో ఇక్కడ కూడా కప్స్ అనేవి ఇవి కూడా టెన్ రూపీసే పడతాయండి ఈచ్ వన్ వచ్చేసి ఇందాక నేను వేరే స్టాల్ ఇది వచ్చేసి ఇంకో స్టాల్ అనమాట బట్ మనకైతే మోడల్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి ఇది వరకు ఆల్రెడీ నేను తీసుకొని ఉన్నాను ఒక డజన్ కప్స్ సో అందుకని ఈసారి పర్చేస్ చేయలేదు మ్యాక్సిమం ఏంటంటే నేను పిల్లలకే తీసుకున్నాను ఇవి కూడా బాగుంటాయి అనమాట పిల్లలకి సైడ్గా క్రాస్గా వేసుకుంటే హ్యాండ్ బ్యాగ్స్ ఇవి వచ్చేసి కూడా థర్టీ రూపీస్ అన్నారు అంటే మనకి ఏంటంటే ఇదిగోండి థర్టీ రూపీస్ ఇటువైపు ఉన్నాయన్నీ కప్స్ అన్నీ థర్టీ రూపీస్ పడతాయి ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ ట్వంటీ రూపీస్ ఇలాగేందంటే మనకి కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉంది ఐటమ్ని బట్టి వేరియేషన్ ఉంటుందన్నమాట బాక్సెస్ కూడా ఉన్నాయి స్మాల్ బాక్సెస్ టెన్ రూపీస్ పడతాయి అవి నెక్స్ట్ వచ్చేసి మనకి ఓవరాల్ వ్యూ అనేది ఇలా ఉంటుందండి క్రాఫ్ట్ బజార్లో వచ్చేసి కానీ అస్సలు క్రౌడ్ అంటూ లేదు చాలా తక్కువ మంది ఉంటున్నారు జనాలు కూడా మనకి ఇక్కడ సో ఇది వచ్చేసి మనకి టాప్స్ మొత్తము ఎక్కువ ఏంటంటే మనకి రేయాన్ రాజస్థానీ కాటన్లోనే ఉన్నాయి మిగతా ఫ్యాబ్రిక్స్ ఏమి లేవు అక్కడ ఇది వచ్చేసి కూడా మనకి పిల్లలకి హెడ్ బ్యాండ్స్ అవి అనమాట షాపు సో స్టాల్స్ అనేవి కొంచెం తక్కువ పెట్టారు ఈసారి ఎక్కువ పెడతామన్నారు చూద్దాం ఈ మంత్రులు ఏమైనా పెడతారేమో ఇక్కడ వచ్చేసి కీ చైన్స్ సెక్షన్ అండి మొత్తం షాప్ అంతా మనకి ఏంటంటే కీచైన్సే ఉంటుంది ఈ స్టాల్లో అసలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కీ చైన్స్ కూడా ఈ కీచైన్స్ కూడా మనకి ఏంటంటే కాస్ట్ వేరియేషన్ ఉంది థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా కూడా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి బొమ్మలు ఇచ్చి చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇక్కడ కీ చైన్స్ కూడా ఇది వచ్చేసి మనకి బాక్స్ టైప్లో ఉంది సో చెప్పుల్లాగా బేర్స్ సో ఇలా ఉన్నాయి నాకు వచ్చేసి ఒకటి నచ్చింది సో అది అడిగాను వాళ్ళకి అడిగితే వాళ్ళు వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇటీ కీచైన్ చాలా బాగుంది కదా అమ్మాయి బొమ్మ సో ఎయిటీ హండ్రెడ్ అలా చెప్పారు అనమాట ఇది నెక్స్ట్ ఏంటంటే ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది అండి అప్పటికే మనకి వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం పట్టింది ఇక్కడే సో ఇంకా మనం బయటకు వచ్చేస్తున్నాం అనమాట ఇక టాప్స్ అన్నీ ఇక్కడ ఫిక్స్డ్ రేట్లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఇందాక స్టార్టింగ్ నేను ఒక సైడ్ నుంచి వెళ్ళాను కదా ఇది వచ్చేసి ఇంకో సైడ్ ఉంటుంది సో ఓవరాల్గా మనకి షాపింగ్ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్